ఓం అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్ బంధువులారా వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైన భగవద్ రామానుజులు ఈ భూమిపై అవతరించి వెయ్యి మూడు సంవత్సరాలు పూర్తయింది ఇది వెయ్యి నాలుగవ తిరునక్షత్రం ఈ సందర్భంగా ముందుగా స్వామివారి యొక్క అవతార తనియలను ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం मेषार्द्रासम्भवं विष्णोः दर्शनस्थापनोत्सुकं तुण्डीरमण्डले शेषमूर्तिन् रामानुजं भजे कल्यब्दे दिव्यकुम्भे बुधजनविदिते वत्सराख्ये वत्सरे पिङ्गळाख्ये चैत्रे मासे गते च त्रियुतदशदिने दीप्यमाने हिमांसो पञ्चम्यार्द्रासमेते सुरगुरुदिवसे कर्कटाख्ये च लग्ने श्रीमद् रामानुचार्यः समजनि निगमन्तर्धसंरक्षणार्थं यो नित्यम् अच्युतपदम्बुजयुक्मरुक्मव्यामोहतस्तदितराणि तृणायमेने చరణౌ శరణం ప్రపద్యే శ్రీ పెరుముదూర్లో కాంతిమతి పుత్రులుగా భగవద్ రామానుజులు అవతరించారు వీరి ఆదర్శ జీవితం లోకానికే మార్గదర్శకమైంది భగవద్ రామానుజులని ఒక జ్ఞాన సముద్రంగా మనం భావిస్తే ఆ సముద్రంలో ఉవ్వెత్తుగా లేచిన తరంగాలు వివిధ రూపాలు ధరించి మానవతామూర్తిగా వారిని మనకు దర్శింపచేసాయి ఎన్ని కోణాలలో వారిని అధ్యయనం చేయవచ్చో అన్ని కోణాలలో వారి యొక్క మహిమాన్వితమైనటువంటి జీవితం ఈ సమాజానికి ఆదర్శమైంది ఒకటి రెండు విషయాలు చూద్దాం రామానుజులను శిష్యులుగా ఒకసారి రామానుజులే ఆచార్యులైనటువంటి విధానం ఒకసారి పంచాచార్య పదాంబుజ భృంగం అని చెప్పుకున్నాం కదా శిష్య స్థానంలో ఆయన సముపార్జించినటువంటి జ్ఞాన విశేషం ఇంత అంతా అనలేనిది అదే వ్యక్తి ఆచార్య స్థానంలో నిలిచినప్పుడు ఒక కురేసులు ఒక మొదలి అండాన్ ఒక వడుగు నంబి ఒక అమోదనారు ఆహా వీరందరూ సేవించిన విధానం అత్యద్భుత ఆచార్యనుగా విలసిల్ల చేస్తుంది రామానుజులని ఒక కవిగా దర్శిద్దాం ఒక కృతికర్తగా మనం భావిద్దాం ఆయన తొమ్మిది గ్రంథాలు రచించారు అవి తొమ్మిది రత్నాలే విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపనలో రామానుజ దర్శన వైభవంలో శ్రీభాష్యం గీతాభాష్యాది గ్రంథాలు అద్వితీయ స్థానాన్ని అలంకరించాయి మరి అదే రామానుజులను గురించి ఎన్ని స్తోత్రాలు వచ్చాయండి ఇది ఈ ఇరామానుజ నూతాది అముదనార్లు అనుగ్రహించింది వరవరమునుల యతిరాజ వింశతి భజ స్తోత్రం కాషాయ శోభి వంటి ముక్తకాలు ప్రార్థన పంచకాదులు అబ్బా ఎన్నెన్నో మనని తరింప చేస్తున్న స్తోత్ర జాలం తరువాత రామానుజులు లోకానికే తండ్రి అయినటువంటి పరమాత్మను కొలిచిన విధానం లోకనాధునిగా జగన్నాథునిగా త్వమేవ మాతాచ పితాత్వమేవ అన్నట్లుగా పుత్రభావనతో కొలిచారు రామానుజులు పరమాత్మని వారే స్వామిని ఢిల్లీ పాదుషా కొలువలో సంపత్ కుమారా అని పిలిస్తే గుణగుణలాడుతూ స్వామి వచ్చి వళ్ళో కూర్చున్న ఘట్టం భగవంతుణ్ణే రామానుజులను పుత్రునిగా చేసింది రామానుజులు తండ్రి సంపత్ కుమారులు పుత్రులు ఇంకా ఎంబెరుమానార్ ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణపూర్వకంగా చూపించని వైన అత్యద్భుతం శ్రీమన్నారాయణ పరత్వ స్థాపనలో అద్వితీయ సిద్ధాంతాన్ని భాష్యాది గ్రంథరచన ద్వారా వెలయించిన ఈ మహానుభావులే సమతావాదానికి పట్టం కట్టారు అలనాటి వర్ణాశ్రమ ధర్మాలను గౌరవిస్తూనే ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులే అని చాటి చెప్పారు మంత్రోపదేశానికి భక్తి నిండిన హృదయమే అర్హమైనది అని చాటి చెప్పారు ఢిల్లీ పాదుషా కుమార్తె నాచియార్ను ఆవిడ యొక్క ప్రేమను గుర్తించి పెరుమాళ్లతో ఆమె వివాహం జరిపించారు ఇలా మానవత్వానికే మొకటం కట్టిన సందర్భాలు వారి జీవితంలో అనంతాలు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే జాతిని ఇంత జాగ్రత్తపరిచి సమసమాజ స్థాపనలో కృతకృత్యులైన రామానుజులు మనకి ఆదర్శమూర్తి అందుకే ఆ మహనీయని జయంతిని మనం ఇంత ఆనందంగా చేసుకుంటున్నాం అనుకుంటే చాలదు కేవలం జయంతులు చేస్తే చాలదండి వారు అందించిన చరమోపదేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించాలి సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని వెచ్చించాలి ఎలా వస్తుంది మనకు ఆ శక్తి ఇదిగో ప్రార్థనా పంచకంలో అంటారు ఆ మోక్షం లక్ష్మణార్య త్వత్ప్రబంధ పరిశీలనై కాలక్షేపోస్తున సద్భి సహవాసము పేయుష భగవద్మానుజులందించిన ఆ గ్రంథాలను చదువుతూ అర్థం చేసుకుంటూ పెద్దల వల్ల ఆ విశేషాలను తెలుసుకుంటూ సత్సాంగత్యంతో కాలం గడపాలి ముఖ్యంగా ఒక పరమ భాగవతోత్తముడు మనని చూచి వీడు నావాడే అని అనుకునేలాగా ఆ భాగవతుని యొక్క అభిమానాన్ని పొందాలి ఇదే మనం భగవద్ రామానుజ జయంతి నాడు తీసుకోవలసిన నిర్ణయం శపథం అప్పుడే రంగేశ జయధ్వజం హాయిగా ఎగురుతూ ఉంటుంది భగవద్ భాగవతాచార్య కైంకర్య ప్రాప్తిరస్తు ఎగురుతోంది రంగేస జయధ్వజం യുരുത്തോന് യുരുത്തോന്തി രംഗേഷ ജയ ധ്വജം അംഗരംഗവൈഭവംഗേഷ ജയധ്വജം അംഗരംഗവൈഭവംഗ രംഗേഷ ജയധ്വജം യുരുത്തോന്തി യുരുത്തോന്തി രംഗേഷ ജയധ്വജം സംസാരന ഈതുടലേനി മാറേ സജയധ്വജം സംസാരസാഗരാന ഈ ദുലാടലേ മാറം അതിച്ചയ ധ്വജം യുരുത്തോന്തി യുരുത്തോന്തി രംഗേ സജയധ്വജം अङ्गरङ्गवैभवङ्ग रङ्गे सजय ध्वजं समता रङ्गे सजयध्वजं समता मूर्तिध्वजं रङ्गे सजय ध्वजम्